తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కళాశాల మైదానంలో విశ్రాంత ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాధికార సంకల్ప సభ నిన్న సాయంత్రం నిర్వహించడం జరిగింది. ఈ సభకు బీఎస్పీ శ్రేణులు, స్వేరోస్ ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాల నాయకులు భారీగా తరలివచ్చారు. రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారు. తెలంగాణలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఇటీవల స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి ఈ సభను నిర్వహిస్తున్నారు. మరిగూడ బైపాస్ నుంచి సభావేదిక వరకు ప్రవీణ్ కుమార్ ర్యాలీగా వచ్చారు. మరిగూడ బైపాస్ వద్ద అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నివాళులర్పించారు. మహిళల కోలాటాలు, డప్పుల చప్పులతో భారీ ర్యాలీలు ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షల మందితో నల్గొండలోని అన్ని రోడ్లు, రహదారులు జనాలతో క్రిక్కిరిసిపోయాయి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక నాయకుడు తన ప్రసంగంలో విద్య, వైద్యం, ఉపాధి కోసమే మాట్లాడి సరికొత్త అధ్యయనానికి తెరలేపినట్లయింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రసంగం. తాము బానిసలం కామని, పాలకులమని, రానున్న ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాధికారానికి వస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ పాలన కాదు, ప్రజల వద్దకే పాలన కావాలని, ప్రగతి భవన్ను బహుజన భవన్గా మారుస్తామని అన్నారు. చివరగా మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటామన్నారు. కేవలం ఫామ్ హౌస్లకే పరిమితమయ్యే నాయకులు మాట్లాడే కళ్ళబొల్లి మాటలు తనకు రావని, చెప్పేదే చేస్తానని, చేసేదే చెప్తానని, అమ్ముడు పోనని అన్నారు. బహుజన రాజ్యం వచ్చే వరకు విశ్రమించనని అన్నారు. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు, 13 రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్జీ గౌతమ్ గారికి ఈనాటి సమావేశాన్ని భూమిక వహిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి మీ అందరికీ జైవీ తెలియజేస్తూ రేపు 9వ తారీఖు ఫిట్ ఇండియా ఉద్యమం మొదలైంది. ఇవాళ ఆగస్టు 8 తెలుగు రాష్ట్రాలకు వెళ్లి మనువాద పార్టీలను తరిమికొట్టేటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ వేదికకు వచ్చినటువంటి మీ అందరికి మరోసారి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, బహుజన సమాజాన్ని 3 దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నటువంటి దేశ భాషలందు తెలుగు లెస్స,
తెలుగు రాష్ట్రాలలో బహుజన రాజ్యం మనమందరం ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు చాలా విశిష్టతలు ఉన్నాయి బయటికి వాళ్ళ ప్రలోభాలకు లొంగినట్టు కనబడ్డ లోపల సిద్ధాంతానికి కట్టుబడి ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడ अभी आवाज नहीं आई है, अभी आवाज नहीं आई है, आवाज आनी चाहिए, आवाज इतनी आनी चाहिए कि हैदराबाद में बैठे हुए लोगों की कुर्सी हिल जाए। जय भीम, जय भीम, बीएसपी जिंदाबाद, पंच कुमारी मायावती जिंदाबाद, बाबा साहेब तुलसीराम साहेब महात्मा फुले जी महाराज जय भीम धन्यवाद। राष्ट्र कोऑर्डिनेटर पदवी इच्छी ना मीद बहुजन समाजाने बानिसलम का बाबू मेमु पालकलम అని చెప్పి వీళ్ళందర్నీ పాలకులుగా మార్చాలని చెప్పి నా భుజస్కందాల మీద ఎంతో గొప్ప బాధ్యత పెట్టిన బంజీ కుమారి మాయవతి గారు అలాగే బిఎస్పి నేషనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు మరి దీంట్లో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర బిఎస్పి అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరపురాని రోజు మీ అందరి జీవితాల్లో కూడా మరపురాని రోజు ఒప్పుకుంటారా ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు ఇళ్ళల్లో పని చేసే మా అక్కలు నాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు మిత్రులారా ఇళ్ళల్లో పని చేసే అక్కలు చెల్లెళ్ళు అయ్యా తరతరాలుగా తరతరాలుగా మమ్మల్ని బానిసలుగా ఉంచారు తరతరాలుగా మా బిడ్డల భవిష్యత్తును దోచుకున్నారు చేసి తెచ్చుకున్న తెలంగాణ 1300 మంది ప్రాణత్యాగం చేస్తే వస్తున్న తెలంగాణ వచ్చిన తెలంగాణ ఆ తెలంగాణ అమరవీరుల దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళ పాదాభివందనం చేసి నేను వచ్చాను మిత్రులారా అమరవీరులకు పాదాభివందనం చేసి వచ్చాను అప్పుడు అమరవీరులు అన్నారు మేము కష్టపడ్డాం మేము ప్రాణత్యాగం చేశాం కానీ ఈ తెలంగాణలో సుఖాలు అనుభవిస్తున్నది ఇంకొకరు వాళ్ళ పోతం పట్టేదాకా నువ్వు నిద్రపోవద్దని చెప్పేసి అమరవీరులు మాతో అన్నారు మిత్రులారా ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాము మీకు ఎవరైనా బీర్లు ఇచ్చిండ్రా బిర్యానీలు ఇచ్చిండ్రా డబ్బులు ఇచ్చిరా లేదు మన బిడ్డలు ఈ రోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన నల్లగొండ ప్రాంతం నల్లగొండ పట్టణంలో ఎంతో చరిత్ర ఉన్న ఎంజి కాలేజ్ ఈ గ్రౌండ్ మీద రావడానికి ఈ గ్రౌండ్‌కు రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నా బిడ్డలు ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని సంవత్సరాల కల ఎన్ని సంవత్సరాల గోస ఎన్ని సంవత్సరాల ఆకాంక్ష ఎన్నో అనచబడ్డ కలలు అసంపూర్తిగా మిగిలిన కలలతోనే మా తాతలు ముత్తాతలు అవ్వలు అమ్మమ్మలు అందరూ కూడా సమాధి అయిపోయినరు సమాధులు చెప్తాయి బిడ్డ ఈ రోజు ఆ సమాధుల్లో ఉన్న మా అవ్వలు మా తాతలు వాళ్ళందరూ ఈ రోజు ఈ బిడ్డల్ని పంపించిండ్రు మిత్రులారా ఎన్ని కష్టాలు పడ్డారు పోలీసులు కాల్స్
వెహికల్స్ ఇచ్చేట వాళ్ళకి వెహికల్స్ క్లాజ్ వెహికల్స్ క్యాన్సిల్ చేసిండ్రు. టాల్ గేట్ల దగ్గర సతాయింపులు, పెట్రోల్ స్టేషన్ల బంద్లు, ఎన్ని కుట్రలు చేసినా సారు ఎక్కడున్నారో సారు. మా బిడ్డలాగరు, ఇది ఒక సునామీ, ఇదొక వరద. ఎంత మందిని సతాయిస్తారు? ప్రవీణ్ కుమార్ రిజైన్ చేసిన రోజే పోలీసు కేసు పెట్టిండ్రు. ఇంతమంది ప్రవీణ్ కుమార్లు ఉన్నారు ఇక్కడ, ఎంతమంది మీద కేసులు పెడతారు? ఒక్కరా ఇద్దరా దిక్కుమొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోటి కోట్ల సేన మనం. నన్ను అడిగిండ్రు, ప్రవీణ్ కుమార్ నీకు ఇంకా 6.5 సంవత్సరాల సర్వీస్ ఉన్నది, 6.5 సంవత్సరాల సర్వీస్ ఉన్నది, ఎంతో కష్టపడి కార్ల షెడ్డులో ఉండి చదువుకొని ఎంతో పేద కుటుంబాల నుండి వచ్చి ఊరి బయట విసిరేయబడ్డట్టుగా ఉన్న ఇళ్ళ నుంచి వచ్చి ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఐపీఎస్ను తృణప్రాయంగా వదిలేసినావు, ఎందుకు వదిలేసినావు అని చెప్పేసి అడిగిండ్రు. మా అమ్మకు చెప్పలేదు నేను. ఒక్క నిమిషం, తను వచ్చింది, వచ్చి బిడ్డ ఎందుకురా వదిలేసినావు, అసలే రెక్కాడితే డొక్కాడలు బతుకులు మనవి, మన ఇళ్ళల్లో అందరూ కూలి పనే చేస్తున్నారు, బానిసల కన్నా హీనంగా బతుకుతున్నారు, మనం అనుకుంటున్న బంగారు తెలంగాణలోనే బానిసల కన్నా హీనంగా బతుకుతున్నారు మన బంధువులు. నువ్వు ఒక్కడివి ఒక ఐపీఎస్లో ఉంటావని చెప్పుకొని సంబరపడేటోళ్ళం, కానీ ఏంది బిడ్డ నువ్వు ఇట్లయిపోయినావు అని చెప్పి మా అమ్మ అడిగింది. అయితే ఇంకేవో ఆస్తుల చుట్టూ తిరుగుతున్నావు, నేను ఈరోజు ఏమీ చేయలేనమ్మా, ఈరోజు రెక్కాడితే డెక్కోడని కుటుంబాలున్నాయి, ఆకలైతే అన్నం కూడా దొరకని కుటుంబాలున్నాయి, ఇదే తెలంగాణలో ఆకలైతే అన్నం కూడా దొరకని కుటుంబాలున్నాయి. వాళ్ళందరికీ ఒక ఓదార్పు ఇవ్వాలి, వాళ్ళందరికీ ఒక అలమనగ ఉండాలి, వాళ్ళందరికీ ఒక గొంతుక కావాలి, అందుకొరకే నేను వస్తున్నామ్మా అని చెప్పి మా అమ్మకు చెప్పడం జరిగింది. నిజానికి 2012లో నేను సోషల్ వెల్ఫేర్కు రావడం కూడా అదే కారణం మిత్రులారా. 17 సంవత్సరాల పోలీసు జీవితాన్ని కూడా వదులుకొని నేనొక్కనే సంతోషపడితే కాదు, నాలాంటి అవకాశం రాని ప్రతి బిడ్డ కూడా నాకన్నా గొప్పగా తయారు కావాలని చెప్పేసి ఈరోజు నేను రావడం జరిగింది మిత్రులారా. ఈరోజు మీరందరూ కూడా కథన కుతూహలంతో కవాతు నిర్వహించినందుకు మరొక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా. అవును, ఇంకా చాలా టైం ఉన్నది. సర్వప్రథమం కరుణా కే సాగర్, తథాగత్ గౌతమ్ బుద్ధ్, సామాజిక పరివర్తన్ కే అగ్రదూత్, శిక్షా కే జనక్, మహాత్మా జ్యోతిబా ఫూలే, ఆరక్షణ కే జనక్, కుర్మీ రాజా ఛత్రపతి సాహూజీ మహారాజ్, భారతీయ సంవిధాన రచయిత, బోధిసత్వ, భారత రత్న, పరమ పూజ్య బాబా సాహెబ్ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్, దళితో, పిచ్చడో, గరీబో ఔర్ ముస్లిమో కో రాజనీతి కి ముఖ్య ధారా మే లానే వాలే బాంసేవ్ డిఎస్పోర్ బహుజన్ సమాజ్ పార్టీ కే సంస్థాపక్ మానవర్ శ్రీ కాంతిరామ్ సాహెబ్ ఏవం బహుజన్ సమాజ్ మే జన్మే ఉన్ తమామ్ సంతో, గురువో ఔర్ మహాపురుషో కే చరణో మే శ్రద్ధా కే రుకనే నహీ దేనా హై. ఇ సత్తా కా మహాసంగ్రామ్ హై ఔర్ సత్తా కా మహాసంగ్రామ్ బినా సిపాయియో కే నహీ హోతా హై. ఇస్లియే సాథియో, అబ్ ఆప్ లోగో కో రాత్ దిన ఏక్ కర్కే అప్ని పార్టీ కో మజబూత్ కర్నా పడేగా. అబ్ తక్ జా కర్కే 2023 మే जो आपने सपना देखा है बहुजन राज्यम का.
तेलंगाना के अंदर हम करके दिखाएंगे। बहुजन समाज पार्टी का हाथी हैदराबाद जाएगा विधानसभा के अंदर साथियों, और बीएसपी अपना सीएम बनाएगी, लेकिन उसके लिए आपको मेहनत करना पड़ेगा। बाबा साहब ने हमें अधिकार दिया है, बाबा साहब के सपनों को पूरा करने का ये समय आ गया है। तेलंगाना के अंदर वोट हमारा राष्ट्र बड़ा नहीं चलेगा, नहीं चलेगा। इसलिए साथियों हम किसी अमीरों के लिए काम नहीं किया, गरीबों के लिए काम किया साथियों। इसलिए मैं आपसे कहना चाहता हूँ, हम चाहते हैं इस देश के अंदर एजुकेशन फ्री होनी चाहिए, एजुकेशन फ्री होनी चाहिए। वन नेशन वन एजुकेशन, वन नेशन वन एजुकेशन, एजुकेशन फ्री होनी चाहिए। लेकिन साथियों आज दिल्ली में बैठी सरकारें, आपके प्रदेश में बैठी सरकारें एक गरीबों के बच्चों को, दलितों के बच्चों को, ओबीसी के बच्चों को, बीसी के बच्चों को, गरीबों के बच्चों को पढ़ने नहीं देना चाहती। और अभी सरकार ने एक नियम बनाया है, नए नए नियम लेकर आती है। अब पूरी एजुकेशन सिस्टम इस देश में प्राइवेट है। पूरे देश के अंदर आपने देखा है जब बहुजन समाज पार्टी माननीय बहन जी चार चार बार मुख्यमंत्री